హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భమాస్ కిచెన్. నా పేరు హేమ. నేను ఈరోజు ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ చేయబోతున్నానండి. ఇది వర్కింగ్ ఉమెన్స్కి, హౌస్ వైఫ్స్కి, అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో టిఫిన్ గవ్వ చేసేస్తాం, కానీ చట్నీ చేయాలంటే చాలా టైం టేకింగ్. అందుకే ఈ పొడి చేసుకుంటే చాలా ఈజీగా చట్నీ తయారు చేసుకోవచ్చు మనం. పల్లీలు 1 కప్పు, తాలింపు గింజలు, చట్నీ పప్పు 1 అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 అరకప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, కరివేపాకు, ఎండుమిర్చి 1 10-12, ఆయిల్, సాల్ట్. తయారీ విధానం చూద్దామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. ఇక పల్లీలు వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు బాగా వేయించుకోవాలండి, ఏమాత్రం పచ్చి ఉన్నా చట్నీ టేస్ట్ బాగోదు. ఇక వేగిపోయాయి చూసారా. ఇప్పుడు స్టవ్ మీద దించేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వేయించుతున్నాను. వేగేయండి. జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కూడా వేగింది. చింతపండు కొంచెం అని చెప్పాను కదా, అది కూడా వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశానండి. బౌల్లో తీసుకుంటున్నాను. ఈ చట్నీ పప్పు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి తురుము వేయించుతున్నానండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. వీటన్నిటిని శుభ్రంగా చల్లార్చుకోవాలండి. చల్లార్చి తీసుకొచ్చాను. మిక్సీ జార్లో వేస్తున్నాను. మిర్చి అవి మీ స్పైసీని బట్టి వేసుకోండి, ఎక్కువ తక్కువ. సాల్ట్ సరిపడా వేస్తున్నాను. దాన్ని మిక్సీ పెట్టి తీసుకొస్తాను. తర్వాత కొబ్బరి యాడ్ చేస్తాను. మిక్సీ పెట్టి తీసుకొచ్చానండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. తాలింపు గింజలు వేస్తున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, వేగిపోయిందండి తాలింపు. చట్నీ పౌడర్లో కలిపేసుకుంటున్నాను. అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చల్లారిన తర్వాత వేసుకోండి తాలింపు. పల్లీలు వేసాం కదా, కొంచెం అలా కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది. మనం కొంచెం దాని చేతితో కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీరు చట్నీ చేసుకునేటప్పుడు మీకు ఎంత కావాలో అంత పౌడర్ వేసుకొని 1-10 నిమిషాలు పక్కన ఉంచేయండి, కొంచెం వాటర్ వేసి. అప్పుడు చక్కగా మిక్స్ అయిపోతుంది అంతా మనకి ఈజీగా. ఎప్పుడు చట్నీ చేసుకోవాలన్నా అప్పుడు 1-10 నిమిషాలు పక్కన ఉంచండి, కొంచెం వాటర్ వేసేసి. అప్పుడు చక్కగా చూసారా ఎట్లా ఉందో. మనం మిక్సీలో అప్పటికప్పుడు చేసుకున్న చట్నీలానే ఉంది, అది పౌడర్ కలిపినట్టుగా లేదు అసలు. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ పైన ఉంటుందండి నిల్వ ఈ పౌడరు.
అలా డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ పైన. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, కొబ్బరి ఉంటుంది కదా, అందుకని డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే మనకు ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.